ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాత గతంలో ఉన్న జీవో ప్రకారం ఆ రిలీఫ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ అదృష్టం సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక పొలిటీషియన్గా. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. వినప చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీకేమో చూడండి. ఆ పని మీద వచ్చాం, చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా అప్పుడు అన్నీ సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ.